ఉన్నటువంటి వ్యక్తే సేవ చేస్తారు. చంద్రశేఖర్ గారు చూడండి, ఎవరైనా ఆ పురుషుడి లైఫ్ లోకి ఆ జీవితంలోకి ఇవిడ ఎలా ఎంట్రీ అయిందో లేదంటే ఈవిడ జీవితంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారో అది అది నిజానికి అది వాళ్ళకి సంబంధించింది. మీరు అన్నట్టు అందరు అన్నట్టు అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. కానీ ఈవిడ ఎంట్రీతో కలిసి వచ్చింది ఏంటి కుటుంబానికి అనేది ఈరోజు చర్చ. అంటే కుటుంబం రిజెక్ట్ చేసిందా ఈ రోజు సమాజం? ఎక్కడైనా ఆవిడ్ని ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్లుగా నందమూరి లక్ష్మీ పార్వతి చంద్రశేఖర్ గారు, మీరు ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. ఒక్క నిమిషం ఆగండి, పక్క వాళ్ళని మాట్లాడనివ్వండి. చెప్పండి జోష్నా గారు. ఓకే శ్రీనివాస్ గారు, లక్ష్మీ పార్వతి గారు, లక్ష్మీ గారు నేను ఒకటైతే చెప్తానండి, ఇదే లక్ష్మీ పార్వతి గారు, ఇదే జరుగుతోంది. హలో చెప్పండి చెప్పండి లక్ష్మీ గారు, చెప్పండి చెప్పండి. ఏమంటున్నా అంటే ఇదే ఈ ట్రాపే. నేను ఇంకొక విషయం చెప్తానండి, ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి గుర్తింపు ఇచ్చినటువంటి ఒక సందర్భంలో, గుర్తింపు వచ్చినటువంటి ఒక సందర్భంలో అందరూ కూడా దాన్ని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి సందర్భంలో అసలు ఇలాంటి ఒక ఒక రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి అండి, సెకండ్ క్వశ్చన్, ఊరికే కుటుంబ సభ్యులు అంటున్నారు, అన్నగారి ఆశయాల్ని తూచా తప్పకుండా ముందరకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు నందమూరి కుటుంబ సభ్యులు. ఇవాళ సేవా రంగంలో ఆయన కుమార్తె ఉన్నారు, సేవా రంగంలో ఆయన కుమారుడు ఉన్నారు, రాజకీయ రంగంలో ఆయన మనవడు ఉన్నారు, ఆయన కుమారుడు ఉన్నారు, ఆయన అల్లుడు ఉన్నారు, ఆయన ఏ కళారంగంలో ఆయన కుమారుడు ఉన్నారు, ఆయన మనవాళ్ళు ఉన్నారు. అరే అందరూ కూడా ఇవాళ రోజున అన్నగారి పేరుని ఇనుమడింపే చేసే దిశగా అందరూ పనిచేస్తా ఉంటే, ఈవిడ ఒక్కటి నాది అన్నగారి కుటుంబం, నేనే అన్నగారు కుటుంబానికి సంబంధించినటువంటి దాన్ని, వేరే వాళ్ళు ఎవ్వరూ కుటుంబం కాదు అని చెప్పి చెప్తారే, మరి ఈవిడ ఇవాళ అన్నగారి పేరుని ఇనుమడింప చేయడానికి ఏం చేస్తున్నారు చెప్పండి. నేను ఇక్కడ దయచేసి దీన్ని అసలు ఒక ఫ్యామిలీ చట్టంలోనూ అన్నగారి కీర్తి ప్రఖ్యాతల్ని కించపరిచే దిశగా దయచేసి డిస్కషన్ ని కూడా తీసుకెళ్లొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కటే ఏం చేస్తున్నాడే, ఫ్యామిలీ ఫ్యామిలీ అని అంటున్నారు కాబట్టి వాళ్ళ మాట్లాడుతున్నారు. అదే ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయితే మీరు నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఏ ఫ్యామిలీ అయితే మీరు ఇవాళ రోజున క్రిటిసైజ్ చేస్తున్నారో, ఆ ఫ్యామిలీ అన్నగారి ఆశయాన్ని ముందరకు తీసుకెళ్తున్నారు. ఈవిడ అన్నగారి పేరుని అనుక్షణం కించపరుస్తూ ముందరికి వెళ్తున్నారు. అందుకే మేము ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇది నేను స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పాను లక్ష్మి గారు, ద ఇన్విటేషన్స్ ఆర్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకుంటే పెట్టుకోండి, ఎవడు కాదండు, కానీ అందులో కూడా విషం చల్లాల్సినటువంటి అవసరం ఏంది? అంటే మీరు ఇవాళ విషం చల్లడానికి మాత్రమే ఇచ్చేసారనేటువంటిది సుస్పష్టం అవ్వట్లేదా? ఇంకో విషయం లక్ష్మి గారు, ఒక చిన్న సైకాలజీ చెప్తానండి, ఊరందరూ తప్పేనండి, ఇవి ఒక్కతే కరెక్టా? ఊరందరూ తప్పే, ఆయన కుమారులు తప్పే, ఆయన కొడుకులు, ఆయన కుమార్తెలు తప్పే, ఆయన మనవాళ్ళు తప్పే, ఆయన అల్లుళ్ళు తప్పే, అందరూ తప్పే, ఇవి ఒక్కతే కరెక్టా? ఏం మాట్లాడతారండి ఇంతమంది? ఇందాక ప్రాబబ్లీ సార్ మాట్లాడి నేను అదే అన్నాను, ప్రాబబ్లీ శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి పదం తప్పై ఉండొచ్చు, ఖచ్చితంగా సౌజన్య గారు అభ్యంతరం పెట్టినా, ఎవరు అభ్యంతరం పెట్టినా అది వ్యాలిడే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే నోబడీ ఈజ్ క్వశ్చనింగ్. ఇవాళ ఎవరు కూడా ప్రాబబ్లీ ఆయన లాంటి అభిమానులు ఏమన్నా మాట్లాడతారేమో నాకు తెలియదు, కానీ ఎవరు కూడా ఆ అంశం గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు లక్ష్మి గారు. అన్నగారు ఏం చేశారు దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఒకటే బాధల్లా ఏంటి అని అంటే, తన ఎంట్రీ తర్వాత వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అటు కుటుంబం బాధపడింది, అటు పార్టీ, అంటే రెండో కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నగారి మానస పుత్రిక అండి, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం అండి, ప్రజల మంచి కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం అండి. రెండింటిని వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా, పార్టీని విచ్ఛిన్నం చేసే దిశగా తను పనిచేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశయాలకి వారసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని విభేదించారు. అది తప్ప ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళ కుమారులు చెప్పారు, అందరూ చెప్పారు. ఇవాళ ఎక్కడున్నారు అంటే, బాలకృష్ణ గారు పార్టీలో ముఖ్యమైనటువంటి పాలిట్ బ్యూరోలో ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీలో అన్ని కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతారు, అలానే ఆయన సినిమా రంగంలో అన్నగారి పేరు నిర్మడింప చేస్తున్నారు, సేవా రంగంలో భుసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఆయన వాళ్ళ రోజున సేవ చేస్తున్నారు. అలానే కనుక మనం తీసుకుంటే
అన్నగారి కుమారులు ఇంకో రామకృష్ణ గారు ఇవాళ ఎక్కడ ఉన్నారండి? లోకేష్ గారి పాదయాత్రలో లోకేష్ గారితో అడుగుతో అడుగు కలుపుతూ ముందరికెళ్తున్నారండి. ఇవన్నీ వీళ్ళకి కనిపించవు. వీళ్ళకి ఎంతసేపు కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టేద్దామా? ఇదేదో ఏమంటారంటే ఒక చిచ్చు మనం క్రియేట్ చేసేసి ఒక పైశాచిక ఆనందం పొందా. ఇవన్నీ ఎందుకండి? ఇవాళ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా అది అన్నగారు పెట్టినటువంటి పార్టీ. అన్నగారి చంద్రశేఖర్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నగారి అభిమాని వాళ్ళ రోజున గర్వించదగ ఒక స్టేజ్ ఇది. ఆయన 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 దీంతో ఏదైతే నాణ్యం వస్తుందో నిజంగా వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు బి తెలుగు. తెలుగు ప్రజలకి ఒక ఒక గౌరవాన్ని కల్పించినటువంటి ఒక మహామనిషి అన్నందపూర్ తారక రామారావు. ఓకే ఓకే జోష్నగర్ జోష్నగర్ ఓకే ఓకే చంద్రశేఖర్ గారు కాకపోతే ఇక్కడ జోష్న రిక్వెస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ జోష్నగర్ చంద్రశేఖర్ గారు జోష్నగర్ చెప్పినట్లుగా ఈ రోజు ఆవిడ లెటర్ లో ఆయన చావుకి కారణం లాంటి పదాలు ఈ రోజు రాష్ట్రపతి వరకు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ఆవిడ అందులో పెట్టడం అనేది ఇది విచ్ఛిన్నం చేయడం, కుటుంబం మధ్య ఏదో వైషమ్యాలు ఉన్నాయని చూపించడం, లేదు నేను ఆయన భార్యని ఈ టైంలో మేము పెళ్లి చేసుకున్నామని ఒక ఫోటో జోడించి పంపిస్తే దానికి సరిపోతుందిగా, ఎందుకు అంటే ఈ కుట్రల గురించి మాట్లాడడం ఎందుకు? ఈరోజు కుటుంబాన్ని అందరినీ అంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు, హరికృష్ణ ఉంటారు, అందరూ ఉంటారు కదా ఈరోజు, అందరు కుటుంబ సభ్యులు అన్నట్టే కదా. నిజానికి ఈ రోజు వరకు అన్నగారి కుటుంబంలో ఎవరూ కూడా అవినీతి ఆరోపణలు కానీ లేదా పలానా చోట వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం కానీ విర్రవీగినతనం కానీ ఒక ఏమంటారు పొగరగా ప్రవర్తించడం కానీ ఎక్కడ ఆ కుటుంబ సభ్యులు మనం చూడలేదు. ఎందుకు ఆ కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి దగ్గర తప్పు చేసి మాట్లాడడం అనేది ఆవిడ అడుగుతున్నారు. ఇది లక్ష్మీ పార్వతి గారు రాసినటువంటి లెటర్. అవును, దీనిలో ఎక్కడ పరుష పదజాలం కానీ కుటుంబ సభ్యుల్ని కించపరిచేటటువంటి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు మేడం. ఆవిడ రాసినా రాయకపోయినా తెలుసు, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ గురించి రెండు వ్యాఖ్యలు మాట్లాడారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి స్వదేశీ ఎయిర్పోర్ట్ కి ఎన్టీ రామారావు గారు పేరు ఉండేది. కేంద్రంతో పొత్తులో ఉన్న తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు, మరి అక్కడ పెట్టడానికి పేరు పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు చేయలేదు ప్రయత్నం? అట్లాగే భారతరత్న సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? అన్నగారు పెట్టినటువంటి రెండు స్కీమ్లు, ఒకటి 2 రూపాయలకి బియ్యం మద్యపాన నిషేధం, తుంగలో తొక్కేశారు కదా పార్టీ. ఎక్కడ అన్నగారి విలువల్ని కాపాడారు? అన్నగారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసినా, అన్నగారు ఇచ్చినటువంటి పథకాలను తీసివేసినా, అన్నగారి పేరుని ఎయిర్పోర్ట్ నుంచి తొలగించి వేసినా, ఇవన్నీ ఎక్కడ అన్నగారికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్? సమయం అయిపోయింది, ఆగండి, సమయం అయిపోయింది. సరే చూద్దాం చూద్దాం ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారి కాదు లక్ష్మీ పార్వతి గారు పంపించిన లెటర్ మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు, అసలు సమాజంలో ఎన్టీ రామారావు గారి సతీమణిగా లక్ష్మీ పార్వతి గారిని చూసేలాంటి పరిస్థితులు ఉన్నాయా? కనీసం వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ అయినా ఆ గౌరవాన్ని ఇస్తూ ఆయన సతీమణిగా మరి ముందుకు తీసుకువెళ్తూ ఏదైనా ఎన్టీ రామారావు గారి పేరు మార్పిడి విషయంలోనో వాటిల్లోనో ఈమెను సంప్రదించి అనే ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేది ఇక చూడాలండి. మరి 28వ తారీఖున ఏదేమైనా ఈరోజు నందమూరి తారక రామారావు గారి 100 రూపాయల కాయిన్ ఏదైతే ఉందో అది మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈరోజు చంద్రయాన్ మీద మనం వెళ్ళి ఎలా అయితే మన రాకెట్ వెళ్ళిందో అంత గర్వించదగిన ఇదే నెలలో జరగబోతున్న ఒక మంచి శుభ పరిణామంగా అయితే అందరం చూడొచ్చు. నేను థ్యాంక్ యూ అండి సౌజన్య గారు, జోష్నా గారు, చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళు ప్రైమ్